అంట. అయ్యా, 4 సంవత్సరాలు 6 నెలలుగా మమ్మల్ని వేధించింది చాలు, సైకోని తరిమి తరిమి కొడతావని పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు చెప్పే పరిస్థితి. ఇక్కడ ఉన్నా మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? సైకో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మొదటి ఆప్షన్ చెప్పనండి అబ్బా. మొదటి ఆప్షన్ హైదరాబాద్ ప్యాలెస్, రెండో ఆప్షన్ బెంగళూరు ప్యాలెస్, మూడో ఆప్షన్ తాడేపల్లి ప్యాలెస్, నాలుగో ఆప్షన్ లండన్ పిచ్చి ఆసుపత్రి. నాలుగో ఆప్షన్ లండన్ పిచ్చి ఆసుపత్రి. ఏ ఆప్షన్? చేతులు పైకెత్తి చూపించండి, చేతుల పైకెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్. సైకో ఏకంగా పేద ప్రజల్ని డబ్బు దొబ్బి 450 కోట్ల రూపాయలతో ఋషికొండకి గుండు కొట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సైకో జగన్. గత 4 సంవత్సరాలు 6 నెలలుగా కేవలం 450 ఇళ్లు కట్టాడు పేదవాళ్ళకి. అది కూడా నాస్రికమైన ఇల్లు. పిల్లోడు వెళ్ళి గట్టిగా దోస్తే ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితి, గట్టిగా లాగితే తలుపు ఊడిపోయే పరిస్థితి మన అందరం చూస్తున్నాం. సైకో పాలనలో జరిగిన సామాజిక అన్యాయం గురించి ఆలోచిస్తే చాలా బాధపడుతున్నా. అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది బీసీ కుర్రల్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు ఈ సైకో జగన్. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డాక్టర్ అనితారాణి, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, చీరాలకు చెందిన కిరణ్, చిత్తూరుకి చెందిన ఓం ప్రతాప్, ఇప్పుడు కొవ్వూరులో మహేంద్ర లాంటి అనేక మంది దళితుల్ని వేధించి వేధించి చంపేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు, అబ్దుల్ సలాం, మిస్బా, హజీరబీ ఇట్లా అనేక మంది మైనారిటీల్ని కూడా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి చంపేశాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చూస్తే ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి 2 బటన్లున్నాయి, బల్ల పైన బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంకేకంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇలాంటి ఒక గొట్టం తెచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు. ఊదద్దండి, ఊదద్దు. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండ కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇలా చెప్పుకుంటా పోతే ఆంధ్ర భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ మహిళలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నాడు. చేశాడా? చేశాడా? చేయలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? ఇచ్చాడా? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాడు. ఇస్తున్నాడా? ఇంట్లో అన్ని బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తున్నాడా? లేదు. మీ కష్టాలు చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మహాశక్తి అనే ఒక కార్యక్రమం ప్రకటించడం జరిగింది. దాంట్లో ఆడబిడ్డ నిధి ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి
ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి నెల ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. 2014 నుంచి 2019 మధ్య గ్యాస్ ధర 650 రూపాయలు, అదే గ్యాస్ ఇప్పుడు దాదాపు 1200 రూపాయలు అయింది. అందుకే దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలి లక్ష్యంతో పనిచేస్తాడు. ఎన్నికల ముందల జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, ఇవ్వలేదు. 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, కనీసం ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అందుకే యువత అంతా నేను హామీ ఇస్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మనం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటామని నిరుద్యోగ యువతి యువకులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా సైకో జగన్ రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని దిద్దుతున్నాడు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడే వచ్చే పరిస్థితి. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అన్నదాత సుఖీ భవ కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు